గైస్, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ. మరి మనకు ఆర్ఆర్బి నుండి ఆర్ఆర్సి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1 2019 సంబంధించి, లెవెల్ 1 జాబ్ సంబంధించి, అంటే అది వచ్చేసి గ్రూప్ డి నోటిఫికేషన్ అండి. 2019 గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆ అప్డేట్ ఏంటనేది మనమైతే ఈ వీడియోలో చూద్దామండి. మరి అప్డేట్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అటువంటిది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయినటువంటిది స్టేటస్ అయితే మనకు అప్డేట్ చేశారు. మరి అదే విధంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూద్దాం. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఏ విధంగా సంపాదించుకోవాలి మీరు అటువంటిది కూడా నేనైతే ఈ వీడియో చెప్పబోతున్నాను. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అటువంటిది రిజెక్ట్ అయితే దాని యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఏంటి, మీరు ఫర్దర్ స్టెప్ ఏం చేయాలనుకుంటే కూడా డిస్కస్ చేద్దాం. సో మరి అవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ వీడియోని అయితే చివరికి చూడండి. మరి అందుకంటే ముందుగా మీరు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే. మరి ఇప్పుడైతే అప్డేట్స్ అయితే చూద్దామండి. సో ఇక్కడ మనము ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1 సంబంధించి క్లిక్ ఇయర్ ఫర్ అప్డేట్స్ ఆర్ నో యూర్ అప్లికేషన్ స్టేటస్ అటువంటిది ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 24/7/2019 నాడు మనకైతే ఈ యొక్క అప్డేట్ వచ్చింది. మరి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ యొక్క స్టేటస్ చూసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడైతే మనకు అవైలబుల్లో ఉంది అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నేను ఈ యొక్క లింక్స్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా ఈ పేజ్లోకి వచ్చారు కదా, మరి ఇప్పుడు ఇక్కడ మీ యొక్క ఆర్ఆర్బి ఏంటనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఆర్సి అంటే మీరు ఎక్కడ అప్లై చేశారు, సికింద్రాబాద్ అప్లై చేశారా, గోరఖ్పూర్ అప్లై చేశారా, లేదంటే బెంగళూరు లేదా హుబ్లీ అప్లై చేస్తారా, లేదంటే చెన్నైకి అప్లై చేసినటువంటిది. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ హుబ్లీ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను మీ చూపించడానికి అయితే ఇప్పుడు. సో అంటే మీరు ప్రతిదానికి కూడా లింక్ వేరే ఉంటుందండి, ఒకే లింక్ ద్వారా అయితే మీరు చూడలేదు. సో కాబట్టి నేను డైరెక్ట్గా ఈ లింక్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఉండేది యాక్సెప్ట్ అయిందా లేదా అనేటువంటిది అయితే చూపించడం జరుగుతుంది. మరి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేటువంటిది మీ దగ్గర లేకున్నట్టయితే ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి అనేటువంటిది ఉంది, నేను దీని లింక్ కూడా కింద ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై చేసింటే ఆర్ఆర్బి పేజ్లోకి వెళ్ళి మీరు ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్గా. మరి మీ మెయిల్ అనేటువంటిది క్లియర్గా అయితే ఇవ్వండి మిస్టేక్ లేకుండా. మరి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీరు అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 91563 అనేటువంటిది, అంటే ఇక్కడ ప్రతిసారి కూడా అప్డేట్ అవుతుంటుంది మీరు ఓపెన్ చేసినప్పుడు ఏదంటే ఆ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్టయితే మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది రెడ్ కలర్లో. సో మీరు ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అయితే. మీరు ఈ విధంగా లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిందా లేదంటువంటిది అయితే మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ రిజెక్ట్ అయింది అనేటువంటిది ఉన్నట్టయితే చాలామందికి ఫోటో ఎర్రర్ వల్ల రిజెక్ట్ అయినటువంటిది అయితే ఆప్షన్ అయితే వస్తుంది. మరి దీనికి సంబంధించి రైల్వే శాఖ నుంచి అయితే అప్డేట్ లేదు, కానీ మరి ఒకవేళ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క ఛాన్స్ అయితే. మీరు అంతకంటే ముందుగా మీరు చేయాల్సిన పని అది ఇస్తారో లేదో తెలియదు, కానీ మీరు మీ యొక్క ముందు జాగ్రత్తగా మీరు ఏం చేయాలంటే మీరు ఏ ఆర్బీకి అప్లై చేసింటే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి, ఇప్పుడు నేను ప్రజెంట్ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను, మరి మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై చేసింటే ఆ ఆర్ఆర్బి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ అస్ అనేటువంటి ఒక పేజ్ అయితే ఉంటుంది, మరి అక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ చైర్మన్ అటువంటిది ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కూడా, మరి ఇది అడ్రస్ వచ్చేసి, మరి ఇక్కడ మెయిల్ ఐడి ఒకటి మీకు కనిపిస్తుంది. సో ఈ మెయిల్ ఐడికి మీరు ఏం చేయాలంటే మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, మీరు అప్లై చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి నుండి అప్లై చేశారో ఆ మెయిల్ ఐడి నుంచి మండే నుండి ఫ్రైడే లోపు టైమింగ్స్ 9:45 to 5:45 PM మధ్యలో మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క అప్లికేషన్ ఉంటుంది కదా ప్రింట్అవుట్ అప్లికేషన్, అది అప్లై చేసి మీరు మీ యొక్క మ్యాటర్ అయితే రావాల్సి ఉంటుంది. ఏమనంటే మా యొక్క అప్లికేషన్ అయితే ఎందుకు కారణంగా రిజెక్ట్ అయింది, సో కాబట్టి ఇప్పుడు మాకైతే ఒక ఛాన్స్ ఇవ్వండి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి, మరి మేము చాలా కష్టపడ్డా చదువుతున్నాము దీనికోసం అయితే, సో మేము దీని మీద ఆశలు పెట్టుకున్నాం, కనుక మీరు ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయనటువంటి ఉద్దేశంతో మీరు క్లియర్గా ఇంగ్లీష్లో ఆ మ్యాటర్ అంతా కూడా రాసి మీరు ఈ యొక్క asrb@scr.railnet.gov.in మెయిల్కి అయితే పంపండి సికింద్రాబాద్ వాళ్ళైతే. మరి వేరే వాళ్ళైతే అంటే వేరే ఆర్బీస్కి అప్లై చేసిన వాళ్ళైతే ఆ యొక్క మెయిల్ ఐడీస్కి అయితే పంపండి. ఒకవేళ మీరు సికింద్రాబాద్కి అప్లై చేసా కూడా మిగిలిన ఆర్ఆర్బీస్ సంబంధించి మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, మీరు కూడా వాటికైనా పంపండి, ఎవరో ఒకరైతే అప్డేట్ ఇస్తారు మీకు ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర నుండి అయితే రిప్లై అయితే వస్తుందండి.
ఖచ్చితంగా కూడా రైల్వే వాళ్ళు మీకు 1 డే లేదా 2 డేస్ ఆ మధ్యలో మీకు రిప్లై ఇస్తారు, లేదంటే మీకు మీరు పంపినటువంటి రోజే మీకు రిప్లై వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మనకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు వాళ్ళైతే. లాస్ట్ టైం కూడా మనకు ఈ యొక్క గ్రూప్ డి 2018లో ఎగ్జామ్ జరిగింది కదా, మరి అప్పుడు కూడా చాలామందికి ఈ విధంగా జరిగింది. మరి వాళ్ళు కూడా ఈ విధంగా మెయిల్ అనేటువంటిది పెట్టి చాలామంది అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయించుకోవడం జరిగింది. సో కాబట్టి మీకు కూడా ఉన్నటువంటి ఒకే ఒక ప్రాసెస్ ఇప్పుడైతే మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి మెయిల్ చేసి సో మేము దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి మేము అనేటువంటిది మీరు క్లియర్గా అక్కడ మ్యాటర్ అంతా కూడా రాసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి పంపించండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు అప్డేట్ అనేటువంటిది అయితే ఇస్తారండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి వాళ్ళైతే ట్రై చేస్తారు మ్యాక్సిమం 99% అయితే. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజెక్ట్ అయిందో ఆ యొక్క రీజన్ సంబంధించి మీరు ఆ యొక్క స్క్రీన్షాట్ తీసి రిజెక్ట్ అయినటువంటి స్క్రీన్షాట్ తీసి మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఉంది కదా దానికి సంబంధించిన PDF కూడా పంపి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో రాసి అయితే పంపించండి. మీ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ నుంచే ఆ యొక్క మెయిల్ అయితే పంపిన వాళ్ళకు. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అయితే RRC Level 1 పోస్ట్ సంబంధించి. మరి మీరు ఈ విధంగా అయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయింటే మీరు రిజిస్ట్రేషన్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి మీద క్లిక్ చేసి అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే పొందండి. మరి అలాగే మీ యొక్క అప్లికేషన్ అటువంటిది రిజెక్ట్ అయితే మీరు ఈ విధంగా మెయిల్ చేసి RRB వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అటువంటిది యాక్సెప్ట్ అయితే చేయించుకోండి. మ్యాక్సిమం మీ అందరికి కూడా ఈ విధంగా చేస్తే మ్యాక్సిమం 99% మీకు యాక్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి అనుభవం ద్వారా అయితే చెప్తున్నాను ఇప్పుడు. మరి లాస్ట్ టైం కూడా చాలామంది అయితే ఈ విధంగానే చేయడం జరిగింది. మీరు ఈ యొక్క RRBకే కాకుండా మిగిలిన RRBs అన్నిటికీ కూడా మెయిల్ అయితే చేయండి. మీరు ఆ యొక్క RRBs ఇక్కడ మీరు ఆయా RRBs వెబ్సైట్లోకి వెళ్ళేసేసి RRBs కేంద్రబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, అలాగే ముంబై గోరఖ్పూర్ అక్కడ మీరు RRB అని సెర్చ్ చేయగానే మీకు RRB గోరఖ్పూర్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైటే ఫస్ట్ లింకే మీకు ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేస్తుంది. సో దాని ద్వారా మీరు అక్కడికి వెళ్ళేసేసి కాంటాక్ట్ అస్ పేజ్లోకి వెళ్ళేసేసి మీరు అక్కడ ఉండే మెయిల్ ఐడీస్ అన్నిటికీ కూడా పంపించండి. మీకు ఖచ్చితంగా కూడా అప్డేట్ వస్తుంది, మీకు ఖచ్చితంగా యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అయితే రైల్వేకి సంబంధించి. మరి ఈ వీడియో కూడా మీరు చేస్తే తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మరి అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసేసుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అయితే. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.